ఈ వీడియో ద్వారా హైపోథర్మియా అనే కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చిన్న పిల్లలు పుట్టిన తర్వాత మొదటి 72 గంటలు చాలా క్రిటికల్ పీరియడ్. చాలా చాలా వ్యాధుల కారణంగా మొదటి వారం రోజుల్లో ఎక్కువగా చనిపోతుంటే అందులో మొదటి 72 గంటలలో మార్టాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ మొదటి 72 గంటలలో ఏ ఏ కారణాల చేత మోర్టాలిటీ ఉంటుందో ఆ కారణాలలో ఒక ప్రధానమైన కారణం హైపోథర్మియా. హైపోథర్మియాని మనం చిల్లింగ్ అని లేదా గెట్టింగ్ కోల్డ్ అని అంటాము. సాధారణంగా పుట్టిన పిల్లల శరీర ఉష్ణోగ్రత 39 నుండి 40 సెంటిగ్రేడ్ డిగ్రీలు ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉన్నట్టయితే, అంటే శరీర ఉష్ణోగ్రత 39 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నట్టయితే మనం దానిని హైపోథర్మియా అంటాము. ఆ శరీర ఉష్ణోగ్రత 37 సెంటిగ్రేడ్ డిగ్రీల కన్నా ఇంకా తక్కువగా ఉన్నట్టయితే సివియర్ హైపోథర్మియా అంటాం. అంటే శరీర ఉష్ణోగ్రత ఇంకా పూర్తిగా పడిపోయిందని మీనింగ్. ఈ పిక్చర్ ఒకసారి చూడండి. 39 సెంటిగ్రేడ్ డిగ్రీల శరీర ఉష్ణోగ్రత ఉన్నట్టయితే దాన్ని నార్మల్ టెంపరేచర్ అంటాము. ఈ నార్మల్ టెంపరేచర్ లో మనకు పుట్టిన గొర్రె పిల్ల కానివ్వండి లేదా మేక పిల్ల కానివ్వండి ఆరోగ్యంగా కనిపిస్తుంది, హుషారుగా ఉంటుంది. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు నుండి 39 డిగ్రీల మధ్యలో ఉన్నట్టయితే దీనిని మైల్డ్ లేదా మోడరేట్ హైపోథర్మియా అంటాము. ఈ స్థితిలో పిక్చర్ లో చూపించిన విధంగా కొత్తగా పుట్టిన గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ నడుము వంచుకొని టక్కడప్ అపియరెన్స్ అంటాము, ఈ రకంగా కనిపిస్తుంటుంది. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత 37 సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే దీన్ని సివియర్ హైపోథర్మియా అంటాం. అంటే ఈ స్థితిలో మనం పిల్లని బ్రతికించడం కూడా చాలా కష్టం. పిల్ల జన్మించడానికన్నా ముందు తల్లి గర్భసంచిలో ఉన్నప్పుడు అక్కడ వాతావరణం చాలా వెచ్చగా ఉంటుంది. ఒకసారి తల్లి గర్భం నుండి బయటికి రాగానే దాని శరీర ఉష్ణోగ్రత తొందరగా పడిపోతుంది. ఎందుకంటే బాహ్య వాతావరణ శరీర ఉష్ణోగ్రత గర్భసంచి వాతావరణ ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉంటుంది. సరైన ఉష్ణోగ్రత వాతావరణం నుండి అంటే గర్భం నుండి బయటికి రాగానే అది చలికి ఎక్స్పోజ్ అవడం జరుగుతుంది. ఈ చలికి ఎక్స్పోజ్ అవడం వల్ల తొందరగా దాటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసుకోవాలి అంటే ఎంతైతే హీట్ దాని శరీరం నుండి లాస్ అవుతుందో అంత హీట్ ని మళ్ళీ అది జనరేట్ చేసుకోగలగాలి లేదా హీట్ లాస్ ను మినిమైజ్ చేసుకోగలగాలి. ఒకటి, ఎంతైతే హీట్ లాస్ అవుతుందో అంత హీట్ ని మళ్ళీ జనరేట్ చేసుకోగలగాలి లేదా ఆ హీట్ లాస్ ని అంతగా జరగకుండా మినిమైజ్ చేసుకోగలగాలి. లేనట్టయితే బాడీ టెంపరేచర్ పడిపోతుంది. బాడీ టెంపరేచర్ పడిపోవడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయి. మరి హీట్ జనరేట్ చేసుకోవాలి అంటే చిన్నపిల్ల దగ్గర ఉన్న మార్గాలు ఏంటి? ఒకటి, దాని శరీరంలో ఉన్న కొవ్వు అంటే బాడీ ఫ్యాట్ ని ఉపయోగించుకొని అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవాలి. అంటే ఎనర్జీ అంటే హీట్ ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. కానీ పుట్టిన పిల్లల్లో బాడీ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంతైతే బాడీ ఫ్యాట్ ఉంటుందో అంతవరకు అది తన హీట్ జనరేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోగలుగుతుంది. ఇది కాకుండా తన దగ్గర ఉన్న రెండో మార్గం ఏంటి అంటే కొలెస్ట్రాల్. అంటే పుట్టగానే తల్లి నుండి వచ్చే మొదటి పాలని మనం కొలెస్ట్రాల్ అంటాము లేదా జున్ను పాలు అంటాము. సరిపడేంత జున్ను పాలు తాగడము లేదా జున్ను పాల స్థితి నుండి బయటకు వచ్చినట్టయితే అంటే 72 గంటలు దాటినట్టయితే సాధారణ మిల్క్ అంటే తల్లి నుండి లభించే పాలు, మొదటి 3 రోజుల్లో సరిపడేంత కొలెస్ట్రాల్ తాగడము, ఆ తర్వాత సరిపడేంత పాలు తాగడము, ఈ ఇలా పాలు తాగినట్టయితే తనకి కావాల్సినంత హీట్ ని అంటే తన శరీరానికి కావాల్సినంత ఎనర్జీని తనే ప్రొడ్యూస్ చేసుకోగలరు. లేనట్టయితే అవి వెచ్చటి వాతావరణంలో అంటే వార్మ్ షెల్టర్స్ లో ఉన్నట్టయితే కూడా శరీరం నుండి హీట్ లాస్ ని తగ్గించుకోవచ్చు. హైపోథర్మియా అనే కండిషన్ ని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఈ ఫోటోలో చూపించినట్టుగా చిన్నపిల్ల ముడుచుకొని ఉంటుంది. మరి ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనం కూడా చలికి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా ముడుచుకొని ఉంటాం. అలాగే చిన్నపిల్లలు కూడా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా ముడుచుకున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఇలా ముడుచుకున్నట్టు కనిపించడమే కాకుండా ఇది తల్లి పాలు తాగడానికి కూడా ఇష్టపడదు. అలాగే బాగా డల్ గా కనిపిస్తుంది, వీక్ గా కూడా కనిపిస్తుంటుంది. ఇలా కనిపించిన ప్రతిసారి మనం దాని బాడీ టెంపరేచర్ ని తప్పనిసరిగా చెక్ చేయాలి. బాడీ టెంపరేచర్ చెక్ చేస్తే తప్ప మనం నిజంగా హైపోథర్మియాతో సఫర్ అవుతుందో లేదో మనం నిర్ధారించుకోలేము. ఒకటి, లక్షణాన్ని చూసి గుర్తుపట్టడము. రెండవది, బాడీ టెంపరేచర్ ని థర్మామీటర్ ఉపయోగించి మాత్రమే బాడీ టెంపరేచర్ ని చెక్ చేసుకుని మనం గుర్తుపట్టడం. ఈ రెండు మార్గాల ద్వారా హైపోథర్మియాను గుర్తుపట్టడం. ఈ ఫోటోలో చూపించినట్టు టక్కడప్ అపియరెన్స్ మరియు అవి తల్లి దగ్గరికి వెళ్ళకపోవడం, తల్లి పాలు తాగలేకపోవడము. ఒకవేళ హైపోథర్మియా సివియర్ గా ఉన్నట్టయితే అంటే దాని శరీర ఉష్ణోగ్రత 37 సెంటిగ్రేడ్ డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నట్టయితే పూర్తిగా పడిపోతాయి.
అంటే కనీసం తలను కూడా పైకి లేపలేని పరిస్థితుల్లో కింది ఫోటోలో చూపించిన విధంగా ఉంటాయి. ఒకవేళ హైపోథర్మియా ఉంది అని మీరు అనుమానించినా లేదా దాన్ని నిర్ధారించుకున్నా కూడా త్వరగా వైద్యం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ క్విక్ యాక్షన్ లేనట్టయితే చిన్నపిల్ల చనిపోయే ప్రమాదం ఉంది. రెండు కండిషన్స్ లో మనం ఎలాంటి వైద్యం అందించాలో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకటి మైల్డ్ హైపోథర్మియా, అంటే శరీర ఉష్ణోగ్రత ఉండాల్సిన దానికన్నా కొంచెం మాత్రమే తక్కువగా ఉంది, దీన్ని మైల్డ్ కండిషన్ అంటాము. ఈ మైల్డ్ కండిషన్ లో మనం ఇక్కడ చూపించిన నాలుగు పద్ధతులు పాటించినట్టయితే, ఒకటి దాని బాడీ సర్ఫేస్ ని మనం డ్రైగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇలా డ్రైగా ఉంచాలంటే ఒక టర్కీ టవల్ లాంటి దాని చుట్టూ చుట్టి పెట్టడం, దానివల్ల ఆ బాడీ కొంచెం వెచ్చగా ఉంటుంది. మనం చలి బాగా పెట్టినప్పుడు ఎలా అయితే ఒక చెత్తర లాంటిది కానీ ఒకటి బ్లాంకెట్ లాంటిది కానీ ఎలా కప్పుకునే ప్రయత్నం చేస్తామో అలాగే దానికి చుట్టూ కూడా ఒక టవల్ కప్పాలి. అలాగే తల్లి పాలు, అంటే తల్లి ఇంకా జున్ను పాలు ఇస్తున్నట్టయితే జున్ను పాలు తాగించడము, లేదా పాలు ఇస్తున్నట్టయితే పాలను తాగించే ప్రయత్నం చేయడము. అలాగే ఇన్స్టెంట్ గా ఎనర్జీ, అంటే త్వరగా ఎనర్జీ లభించడానికి మనం నోటి ద్వారా గ్లూకోజ్ పౌడర్ ఇవ్వాలి. గ్లూకోజ్ పౌడర్ మీకు అందరికీ తెలుసు, మెడికల్ షాప్ లో దొరుకుతుంటుంది. ఈ గ్లూకోజ్ పౌడర్ నోటి ద్వారా ఇచ్చినట్టయితే త్వరగా ఎనర్జీ వస్తుంది. దానికి నాలుగవ పద్ధతి, ఆ చిన్నపిల్లని వెచ్చటి వాతావరణంలోకి మార్చండి. ఈ నాలుగు పద్ధతులు పాటించినట్టయితే మైల్డ్ హైపోథర్మియా కండిషన్ లో ఉన్న ఏ చిన్నపిల్లనైనా కానీ మనం 100% బ్రతికించుకోగలుగుతాం. ఒకవేళ హైపోథర్మియా సివియర్ గా ఉన్నట్టయితే, అంటే శరీర ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్ డిగ్రీల కన్నా ఇంకా తక్కువగా ఉన్నట్టయితే, మనం థర్మామీటర్ వాడినప్పుడు మాత్రమే దాని శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుస్తుంది. దాని శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలిసినప్పుడు మాత్రమే అది మైల్డ్ హైపోథర్మియానా లేదా సివియర్ హైపోథర్మియానా అనేది మనం నిర్ధారించుకోగలుగుతాం. ఒకవేళ సివియర్ హైపోథర్మియా ఉన్నట్టయితే మైల్డ్ హైపోథర్మియాలో ఏవైతే నాలుగు పద్ధతులు పాటించాల్సి ఉంటుందో ఆ పద్ధతులను పాటించడంతో పాటుగా ప్రతి 30 నిమిషాలకు ఒకసారి దాని శరీర ఉష్ణోగ్రతను చెక్ చేయాల్సి ఉంటుంది, అంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా లేదా అని తెలియడానికి. ఒక్కసారి దాని శరీర ఉష్ణోగ్రత నార్మల్ అయినట్టయితే ఇమ్మీడియట్ గా దాన్ని మళ్ళీ తల్లి దగ్గరికి చేర్పించాలి. అప్పటి వరకు దానిని ఒక వార్మ్ బాక్స్ లో పెట్టాలి, అంటే ఎక్కడైతే వాతావరణం వెచ్చగా ఉంటుందో అక్కడ పెట్టాలి. అలాగే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తల్లిపాలు తాగించడము లేదా ఇంకా జున్ను పాలు ఇచ్చే వయసులో ఉన్నట్టయితే జున్ను పాలు తాగించడము, తర్వాత త్వరగా ఎనర్జీ రావడానికి నోటి ద్వారా గ్లూకోజ్ పౌడర్ అందించడము, మూడవది దాని శరీరాన్ని ఒక టర్కీ టవల్ తో కప్పి పెట్టడం, 200 వాట్స్ బల్బ్స్ లాంటి అలాంటివి పెట్టి అందులో రూమ్ లో వాతావరణం వెచ్చగా ఉండేట్టు చూసుకొని అందులోకి షిఫ్ట్ చేయడం. ఇలా చేసినట్టయితే సివియర్ హైపోథర్మియాతో సఫర్ అవుతున్న చిన్నపిల్లలను కూడా మనం కాపాడుకోగలం. చికిత్స కంటే నివారణ వేరు. హైపోథర్మియాని మనము నివారించుకోవచ్చు. ఇలా నివారించుకోవాలంటే ఏ ఏ కండిషన్స్ లో మనకి హైపోథర్మియా కనిపిస్తుందో తెలియాల్సి ఉంటుంది. ఈ కింద తెలిపిన 6 కారకాల వలన మనకి హీట్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. హీట్ లాస్ జరిగినప్పుడు మనకు హైపోథర్మియా అనే కండిషన్ కనిపిస్తుంటుంది. ఒకటి పుట్టిన పిల్ల బాడీ సైజ్ చిన్నగా ఉన్నా లేదా పుట్టినప్పుడు తక్కువ బరువుతో పుట్టినా కూడా తొందరగా మనకి శరీరం నుండి లాస్ అవుతుంది హీట్. అలాగే ట్రిప్లెట్స్ కానీ క్వాడ్రోప్లెట్స్ కానీ, అంటే 3 పిల్లలు కానీ 4 పిల్లలు కానీ ఒకేసారి జన్మించినప్పుడు కూడా హై రిస్క్ ఉంటుంది. తర్వాత పుట్టగానే ఇమ్మీడియట్ గా తల్లి చిన్నపిల్లని నాకనట్టయితే, మనకి అందరికీ తెలుసు పిల్ల పుట్టగానే తల్లి దాన్ని నాకడానికి ట్రై చేస్తుంది. అలా నాకినప్పుడు పిల్లకి దాని శరీరం పైన ఉన్న చల్లదనం, అంటే మాయిస్ట్నెస్ అనేది తగ్గిపోయి కొంచెం వెచ్చబడుతుంది. ఇలా చేయనట్టయితే, తల్లి ఇలా చిన్నపిల్లని పుట్టగానే నాకనట్టయితే కూడా మనకి ఆ చిన్నపిల్ల చలితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే మనం పుట్టిన పిల్లని వామ్ షెల్టర్స్ లో పెట్టనండి, అంటే వెచ్చటి వాతావరణంలో పెట్టినప్పుడు కూడా మనకి చిన్నపిల్ల ఒంట్లో ఉన్న హీట్ ని లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనకు బాహ్య వాతావరణంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కూడా చిన్నపిల్లలు చలితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే సరిపడినన్ని జున్నుపాలు ఎంత తొందరగా తాగాల్సి ఉంటుందో అంత తొందరగా తాగనప్పుడు కూడా, అలాగే సరిపడేంత క్వాంటిటీలో తాగనప్పుడు కూడా హైపోథర్మియా అనే కండిషన్ కనపడే అవకాశం ఉంటుంది. ఈ 6 కండిషన్స్, ఏ కండిషన్స్ వల్ల మనకి హైపోథర్మియా అనే సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి మనం అనుకుంటున్నామో, ఈ 6 ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకోగలిగినట్టయితే తప్పనిసరిగా మనం హైపోథర్మియాను నివారించవచ్చు. హైపోథర్మియా అనేది ఒక రోగం కాదు, దయచేసి గమనించండి, ఇట్ ఈస్ ఎ మేనేజ్మెంట్ ప్రాబ్లం. అదొక వైరస్ ద్వారానో, ఒక బ్యాక్టీరియా ద్వారానో, ఒక ప్రోటోజోవా ద్వారానో, లేకపోతే ఇంకే వేరే రకంగానో వచ్చే వ్యాధి కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ మేనేజ్మెంట్ ప్రాబ్లం. మనం సరి అయిన
కేర్ సరైన అటెన్షన్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా హైపోథెరమియాను నివారించవచ్చు. సో మనకందరికీ తెలుసు బ్రీడింగ్ యూనిట్ లో పుట్టిన పిల్లలను కోతకి అమ్ముకోవడం ద్వారా లేదా బ్రీడింగ్ పర్పస్ అమ్ముకోవడం ద్వారా మాత్రమే మనకు ప్రధానమైన ఆదాయం లభిస్తుంది. ఒకవేళ పుట్టిన పిల్లలు మనం రక్షించుకోలేకపోతే బ్రీడింగ్ ఫామ్ అనేది ప్రాఫిటబుల్ గా ఉండదు. కాబట్టి పుట్టిన ప్రతి పిల్లని రక్షించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో రోగాలతో కాకుండా మేనేజ్మెంట్ అంటే మన చేతుల్లో ఉన్న కండిషన్స్ ని మనం సరిగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం చనిపోవడం అనేది ఇబ్బందికరమైన విషయంగా ఉంటుంది. కాబట్టి పుట్టిన ప్రతి పిల్లని కాపాడుకోవడం చాలా ముఖ్యము. కాబట్టి హైపోథర్మియాను నివారించుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. హైపోథర్మియాని మనం ప్రివెంట్ చేసుకోవడానికి కూడా 8 సూచనలు చేయడం జరిగింది. అందులో ప్రధానమైన సూచన చూడి తల్లులకి, అంటే చూడి ఆడగొర్రె కానీ చూడి ఆడమేక కానీ దానికి సమతుల్యమైన ఆహారాన్ని అందించాలి. సమతుల్యమైన ఆహారాన్ని అందించినట్టయితే దాని పొదుగు సరిగా ఎదుగుతుంది. పొదుగు సరిగా డెవలప్ అయినట్టయితే అందులో నుంచి సరిపడేంత పాలు తల్లికి, అంటే చిన్నపిల్లకి ఏదైతే ఎంతైతే పాలు అవసరం ఉంటే అన్ని పాలను ఇవ్వగలుగుతుంది. ఒకవేళ తల్లి నుండి సరిపడేంత కొలెస్ట్రాల్ కానీ సరిపడని పాలు కానీ చిన్నపిల్లకి లభించినట్టయితే చిన్నపిల్ల తనకు కావాల్సినంత శక్తిని కానీ తనకు కావాల్సిన హీట్ని కానీ జనరేట్ చేసుకోలేదు. కాబట్టి చిన్నపిల్లకి సరిపడేంత కొలెస్ట్రాల్, సరిపడేంత పాలు లభించాలి అంటే తల్లుల పోషణ చాలా ముఖ్యం. బట్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది తల్లులకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డెలివరీ సమయంలో తల్లిని పిల్లని ఒక వెచ్చటి వాతావరణంలో ఒక క్లోజ్డ్ ఎన్క్లోవర్ లో పెట్టాల్సి ఉంటుంది. అలాగే పుట్టిన తర్వాత మొదటి 72 గంటలు చిన్నపిల్లల్ని తప్పనిసరిగా తల్లి దగ్గరే ఉంచాలి. అలాగే చిన్నపిల్లలకి వెచ్చటి బెడ్డింగ్, అంటే వాటిని ఎక్కడ అవి ఎక్కడైతే పడుకుంటాయో ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెచ్చని బెడ్డింగ్ అని ధరించాలి. ఇది మనం సాధారణంగా వరి గడ్డితో కానీ లేకపోతే గోధుమ గడ్డితో కానీ చేస్తుంటాము, లేదా ఇంకేదైనా బెడ్డింగ్ మెటీరియల్ ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేయొచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే వార్మ్ బెడ్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో, దాన్ని ఏ వాతావరణంలో అయితే పెడతామో, ఏ రూమ్ లో అయితే పెడతామో, ఏ షెల్టర్ లో అయితే పెడతామో, ఆ షెల్టర్ లో టెంపరేచర్ అనేది వెచ్చగా ఉండాలి. అలాగే తల్లి దగ్గర సరిపడేంత జున్నుపాలు తాగే రకంగా చూసుకోవాలి. వీనింగ్ అయ్యేంత వరకు, అంటే తల్లి నుండి ఎడప్ చేసేంత వరకు కూడా ఆ చిన్న పిల్లలు తప్పనిసరిగా సరిపడేంత పోషణ, సరిపడేని పాలు, సరిపడేంత మేత తింటున్నాయో లేదో చూసుకోవాలి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో మరీ చలికాలం, ఈ రెండు కాలాలలో మనకు వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ చలి వాతావరణంలో ఉన్నప్పుడు అవి చలితో బాధపడకుండా సరైన షెల్టర్, అంటే సరైన వసతి కల్పించాలి. అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు, ఒకవేళ వర్షాకాలము మరి చలికాలం కాకుండా ఇతర కాలంలో కూడా ఒక్కొక్కసారి తుఫాన్ లాంటివి రావచ్చు, లేదా ఒక్కొక్కసారి సడన్ గా వర్షాలు పడుతుండొచ్చు, అననుకూల వాతావరణ పరిస్థితులున్నప్పుడు కూడా మనం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చూసుకున్నట్టయితే ప్రతి పిల్లని కూడా మనం కోతకొచ్చే వయసు వరకు బ్రతికించుకోగలుగుతాము. అలా బ్రతికించుకోగలిగినప్పుడు మాత్రమే మనకి గొర్రెల మేకల ఫారం నుండి సరిపడేంత ఆదాయం లభిస్తుంది.